భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు సంబంధించిన రథాలు కాల్చివేతకు గురైన సంఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, దేవాలయాలను రక్షించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం సెంట్రల్ ఆర్టీఓ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. అనంతరం మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం సూపరింటెండెంట్ ఎంఆర్ఓ సులోచనకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజినీదేవి మాట్లాడుతూ, రాష్ట్రంలోని దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని, అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం కాలిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఇటీవల హిందూ దేవాలయం, దేవతా విగ్రహాలపై దేవాలయ రథాలను కాల్చివేత దాడులతో హిందువుల మనోభావాలను, భక్తుల విశ్వాసంను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని తెలియజేశారు. ఇటువంటి వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే వారిని గుర్తించి చర్యలు తీసుకుని హిందూ దేవాలయాలను రక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పైడి మర్రి శ్రీనివాసరావు, మార్కాపురం కన్వీనర్ చిన్నయ్య, పివి సుబ్బారావు, శ్రీధర్, ఆర్ కృష్ణయ్య, జి నాగేశ్వరరావు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేను అంటే ఏంటంటే, ఈరోజు ఇది తేనె తెట్టి అంటున్నారు, లేకపోతే ఇంకొకడు అంటున్నారు, ఇంకోటి పిచ్చోడు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. పిచ్చోడు నిప్పు పెడితే రథం కాలిపోయేంత అది ఉండదు. ఒకటేమో తేనె తెట్టి 50 అడుగులు ఉన్న దానికి పోయి తగులుకొని వాడు తగిలి పెడితే తెలుస్తుంది కదా, అక్కడ నిప్పు అంటుకుంటుంది అని అందరు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. కాకపోతే ఇది కరెక్ట్ కాదు. సరే, మినిస్టర్ గారు రియాక్ట్ అయ్యారు, మాకు అది చాలా సంతోషము, వెంటనే మీకు చేస్తాము, న్యాయం చేస్తాము, దానికి సంబంధించి ఎవరో ఏంటి ఎంక్వైరీ చేసి బయట పెడతామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు. అయితే ఇలాంటి హిందూకి సంబంధించింది గుళ్ళు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, ఈ పొలాలు స్థలాలు ఇలాంటి హిందూ దేవునికి సంబంధించింది మొత్తం ఆక్రమించటము, అమ్ముకోటాలు ప్లస్ ఇట్లా నిప్పు పెట్టడాలు, నష్టాలు చేయటము, ఇలాంటి చేయకుండా ఉండి హిందూత్వ హిందూ దేశాన్ని, హిందూత్వ ఆస్తుల్ని కాపాడాలని కోరుతున్నాను నేను. ఈరోజు మనం చూస్తున్నాము, మరి ఫాస్టర్గా ఉన్నారు వాళ్ళు, ఏమంటున్నారు మేము ఏ చేసినా చల్లుద్ది. శ్రీశైలం పోయే దారిలో చూస్తే హిందూ గుళ్ళకి శ్రీశైలం పవిత్రమైన ఒక మనకు గుడి, 11 లింగాల్లో ఒకటి అది మనకు సేవ క్షేత్రం, లింగ జ్యోతిర్లింగంలో ఒక సేవ క్షేత్రం. అలాంటి దగ్గర వాళ్ళు త్రిశూల అదే వాళ్ళకి సంబంధించి మేము ఎక్కడ పోయి ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ఏ మతాన్ని మేము మీరు పూజలు చేసుకోవద్దు, లేకపోతే మీరు ప్రేయర్ చేసుకోవద్దు, లేకపోతే మీరు మీ నమాజ్ చదువుకోవద్దు, ఎక్కడ మేము పోయి ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. మేము చెప్పాం కూడా, మన దేశంలో అందరు కలిసి, మన హిందూ దేశ భారతదేశంకి ఒకటే అది ఉంది, అందరు కలిసి ఉందాము, కలిసి కట్టిగా అందరూ ఉందాము, దేశం కోసం మనం అందరం కలిసి ఉందాము, మాకు ఎవరి మతాలతో ఇబ్బంది లేదు, మేము అందరితో కలిసి ఉంటాం, మాకు ప్రాబ్లం లేదు. కానీ మా హిందూస్థాన్ భారతదేశంలో ఉంటూ మా ఆస్తులు మేము కాపాడుకోలేకపోతే అది మాకు బాధాకరము. ఇలా ఎక్కడ చూస్తే నెల్లూరులో ఒకటి జరిగింది, నేను అక్కడ జరిగింది, అంటే ఇది 3 రథాలు ఇలా లక్షలు లక్షలు పెట్టి అప్పుల్లో పాత వాళ్ళు ఎవరైనా డొనేషన్ ఇవ్వచ్చు, చేపించవచ్చు. ఈరోజు అది కోట్లు అంటే డబ్బులు వస్తాయి చేపిస్తాం అది కాదు, కానీ ఇలాంటి మటుకు ఖచ్చితంగా కాపాడాలని అంటున్నాను నేను. భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లస్ మళ్ళీ ఏమవుతుందంటే ఫాస్ట్ మేము ఏం చేసినా చల్లుద్ది అని అదొక మాట వస్తుంది, వాళ్ళు పోయి మత్తమాడిపి జరుగుతాం.